హాయ్ అండి, అందరికీ దిస్ ఇస్ సుమ ప్రకాశం. నమస్కారం. తిరుమలలో సేవ చేయడం పూర్తయిపోయిన తర్వాత మా సిస్టర్స్ అంతా వెళ్ళే ముందు తిరుపతిలో కూడా ఉన్న చుట్టుపక్కల ఉన్నాయని దర్శనం చేసుకొని ఇక బయలుదేరారనమాట. అయితే వాళ్ళు తిరుపతిలో ఏం చూసారంటే, ముందు కపిల తీర్థానికి వెళ్ళారు. కపిల తీర్థము అసలు చాలా బాగుంటుంది. ఆ గుట్టలలో నుంచి నీళ్లు అవంతా, వర్షాకాలం అయితే అసలు ఎంత బాగుంటుందో, వర్షాకాలం చాలా బాగుంటుంది. ఇది ఎండాకాలం కావడంతో నీళ్ళు లేవు, కానీ గుట్టల నుంచి వచ్చే నీళ్ళు లేవు. అంతే, కింద స్నానాలు చేయడానికి ఉంటాయన్నమాట, కింద ఉంటాయి. అసలు ఎంత బాగుందో అసలు కపిల తీర్థము. అయితే కపిల మహర్షి కోరిక మేరకు ఇక్కడ శివుడు ప్రత్యక్షమయ్యారనమాట. ఇక్కడ శివుడిని కపిలేశ్వరుడు అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. కృష్ణుని గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇక్కడ నాగదేవతల గుడి ఉంది. ఇక్కడ ఏమైనా నాగదేశాలు నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ గుళ్ళో నీళ్లు తీసుకొని అక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ అభిషేకం చేస్తారన్నమాట నీళ్ళతో. అలా చేస్తే నాగదోషాలు పోతాయని అంటారు. ఇక్కడ పెద్ద శిలపై ద్వాదశ జ్యోతిర్లింగాల బొమ్మలు వేశారనమాట. అసలు అన్నీ ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ చూసుకుంటూ, ఇదంతా దర్శనం చేసుకుంటూ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళారనమాట. ఆ లోపలికి వెళ్ళగానే ఆ కొండలు గుట్టలు అసలు ఎంత బాగుంటుంది. ప్రకృతి ఎంత ఇక్కడే ఉందేమో అన్నంత బాగుంటుంది. అసలు చాలా చెట్టు మొత్తం గుళ్ళు ఎంత బాగుందో. తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడైతే కపిల తీర్థం చూడండి. వాళ్ళు ఏమన్నా మిస్ అయితే తప్పకుండా కపిల తీర్థం చూడండి. ఎంత అసలు ఆ ప్రకృతి ఎంత మొత్తం ఇక్కడే ఉంటుంది చూడండి. లోపలికి వెళ్ళి కాగానే ఆ గుట్టలు కొండలు, ఇది ఎండాకాలం కావడంతో అలా ఉంది. అసలు వర్షాకాలం అయితే మంచిగా పైనుంచి నీళ్ళు పడుతూ చాలా బాగుంటుంది. అసలు ఆ మొత్తం పైనుంచి జలపాతం అసలు ఎంత బాగుంటుందో, అలాంటప్పుడు చూస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. అసలు ఆ కొండలు చూడండి, కొండలు గుట్టలు చుట్టూ అసలు ఎంత బాగుంది. చెప్పానుగా పక్కకే నాగదేవతల గుడి, మొత్తం ఈ కొండలు గుట్టలు అసలు మొత్తం కొండని లోపలికి పైకి వస్తాయి. అక్కడ ఇక మొత్తం అక్కడ మంచిగా నీళ్ళు తీసుకొని మనం ఇక్కడ ఉన్న ఈ నాగశిలలకు మొత్తం మంచిగా నీళ్ళతో అభిషేకం చేస్తారన్నమాట. ఇలా అభిషేకం చేస్తే నాగదోషాలు ఏమైనా ఉంటే పోతారని. అలా అక్కడ చెంబులు కొండలు ఉంటాయి, అక్కడ మనం నీళ్ళు తీసుకొని వెట్టికి మీద పోసి తర్వాత మనము అక్కడ పక్కకు ఉన్న ఇంకా రకరకాల ఆలయాలన్నీ ఉన్నాయి, అవన్నీ దర్శనం చేసుకొని ఇక మనము ఇక వేరే గుడికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.